మొదటి పట్టణము తోబీతు గ్రంథము రెండవ అధ్యాయము వచనం నుండి వచనం వరకు ఆ రాత్రి నేను స్నానము చేసి శుద్ధిని పొంది మా ఇంటి ముంగిట గ్రోడ ప్రక్కన పడుకొంటిని వాతావరణము వేడిగానున్నందున ముగమును బట్టతో కప్పుకోనైతిని ఆ గోడ మీద పిచ్చుకలు ఉన్నవి కానీ ఆ సంగతి నాకు తెలియదు అవి తమ వేడి రెట్టను శివాలున నా కన్నులలో జారవిడిచెను నా నేత్రములలో తెల్లని పొరలు ఏర్పడెను నేను వైద్యుని తర్వాత వైద్యుని సందర్శించి తిని కానీ వారి లేపవనముల వలన నా కంటి పొరలు ఇంకనూ ముదిరినవి చివరికి చూపు పూర్తిగా మందగించినది నేను నాలుగేండ్ల పాటు గ్రొడ్డివాడిగాను ఉంటిని ఆహీ కారు రెండేండ్ల వరకు నన్ను పోషించెను తరువాత అతడు ఏలామునకు వెళ్ళిపోయాను నా భార్య సామాన్య స్త్రీ వలె కూలి పని చేయవలసి వచ్చెను ఆమె మగ్గము మీద నేతనేసరిది ఆ నేసిన బట్టలను తీసుకొని పోయినప్పుడు యజమానులు ఆమెకు కూలిని ఇచ్చడివారు ఒక పర్యాయము మూడవ నెల ఏడవ దినమున అన్న ఒక బట్టను నేసి యజమానుల యొద్దకు కొనిపోయాను వారు ఆమెకు పూర్తి వేతనమును చెల్లించుట మాత్రమే గాక ఒక మేకపిల్లను కూడా కానుకగా ఇచ్చిరి అది ఆ ఇంటికి రాగానే అరుచుట మొదలుపెట్టెను నా భార్యను పిలిచి ఈ మేకపిల్ల ఎక్కడిది నీవు దీనిని ఎవరి యొద్ద నుండినైనా దొంగలించుకొని వచ్చితివా ఏమి పోయి వెంటనే దానిని దాని ఇంటి వారికి ఒప్పగించి రమ్ము సొమ్మును భుజించుట న్యాయము కాదు అంటిని అన్నా ఇది దొంగ సొమ్ము కాదు వేతనంతో పాటు దీనిని కూడా నాకు బహుమతిగా ఇచ్చిరి అని చెప్పాను కానీ నేను ఆమె పలుకులు నమ్మనైతిని ఆమె చేసిన పనికి నేను మగమెత్తుకోజాలనై జాలనైతిని కనుక ఆ మేక కూనను దాని యజమానులకు ఇచ్చిరమ్మని పట్టుపట్టి తిని కానీ ఆమె కోపముతో నీ దాన ధర్మముల అన్నీ ఏమైనవి నీ సత్కార్యములన్నీ ఏ గాలికి పోయినవి ఆ పుణ్యమంతా ఏ వరదకు పోయినది ఇప్పుడు నీ హృదయము నాకు అర్థమైనదిలే అని విరుచుకుపడెను ఇది ప్రభువాకు ప్రభువ మీకు మహిమ కలుగును గాక భక్తి కీర్తన మీరు ప్రభువును స్థుతింపుడు ప్రభువు పట్ల భయభక్తులు చూపువాడు ఆయన ఆజ్ఞలను ఆనందముతో పాటించువాడు ధన్యుడు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు అంతవారు యేసును మాటలలో చిక్కించుకొనవలైనని పన్నుగడ పన్ని పరిసయులలో హేరోధీయులలో కొందరును ఆయన వద్దకు పంపిరి వారు వచ్చి బోధకుడా నీవు సత్యసంధుడవు ఎవరికని భయపడవు మోమోటము లేనివాడవు దేవుని మార్గమును గుర్చిన వాస్తవమును బోధించువాడవు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా నీ అభిప్రాయమేమి అని అడిగిరి యేసు వారి కపటోపాయమును గుర్తించి నన్ను ఎలా పరీక్షింతురు సుంకమును చెల్లించు నాణ్యమును నాకు చూపుడు అని అడుగగా వారు ఒక దినారమును ఆయనకు అందించిరి అప్పుడు ఆయన అందలి రూపమును నామధేయమును ఎవరివి అని వారిని ప్రశ్నింప కైసరివి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి అటులైన కైసరునవి కైసరునకు దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను అందులకు వారు ఆశ్చర్యచకితులైరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక